ఉస్మానియా యూనివర్సిటీలోని స్పోర్ట్స్ హాస్టల్ను ఖాళీ చేయించవద్దు అని ఓయూ పరిపాలనా భవనం వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఓయూ స్పోర్ట్స్ హాస్టల్ భవన నిర్మాణం యూనివర్సిటీ నిధులతో గానీ యూజీసీ నిధులతో గానీ నిర్మించలేదు, విద్యార్థుల డబ్బులతో నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. అలాంటి స్పోర్ట్స్ హాస్టల్ను యూనివర్సిటీలో చదువుతున్న స్పోర్ట్స్ విద్యార్థులకు కాకుండా పీజీ విద్యార్థులకు కేటాయించడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ రవీందర్ నిర్ణయాల వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారిపోతుందని విద్యార్థులు ఆరోపించారు. ధర్నాకు ఎలాంటి అనుమతి లేదు అని విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పుడు ఉన్నట్టు ఈ 70% గర్ల్స్ వచ్చారంట ఈ సిపి జెట్ లో. వాళ్ళని మా హాస్టల్ అంటే పక్కన కొత్తగా హాస్టల్ కట్టారు, ఆ హాస్టల్ ఫిల్ చేస్తూ ఒక సెక్యూరిటీ కింద మా హాస్టల్ ఆక్యుపై చేసేసి మమ్మల్ని వేరే ఒక ఏదో ఒక హాస్టల్లో ఏదో ఒక రూమ్ లో పడేద్దామని ట్రై చేస్తున్నారు వీసీ గారు. ఇది 100% ఫస్ట్ డిమాండ్ అయితే మేమైతే హాస్టల్ అయితే మేము వెకేట్ చేయము, అది మా హక్కు చెప్పాను కదా. ఆ ఫండ్ అనేది యూనివర్సిటీ ఫండ్ కాదు, మీ ఫండ్ అయితే మీకు రైట్స్ ఉండొచ్చు కానీ మీ ఫండ్ కాదు. ఇప్పుడు వీసీ మొన్న ఈ రోజు మార్నింగ్ వచ్చేసి మా కాలేజీలో మీటింగ్ పెట్ట జరిగింది, మా ఒపీనియన్ అడిగాడు. మేము చెప్పాము సార్ మాకు ఇదే పరిస్థితి, మేము ఇవ్వము అని చెప్పేసి అంటే మేము తీసుకుంటాము, ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి మాకు ఎలాంటి కంక్లూజన్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. స్పీడ్ కాదు, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లో ఇప్పుడు వచ్చిన సీబీజెట్ గర్ల్స్కి అక్కడ న్యూ హాస్టల్ ప్లస్ ఇక మా హాస్టల్ రెండింటినీ అంటే వాళ్ళు హాస్టల్ చేసి మా సంబంధం లేదు, మా వల్ల ఏదో ఇబ్బంది అవుతుంది చెప్పేసి మా స్పోర్ట్స్ హాస్టల్ ఆక్యుపై చేసుకోమని అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు